హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ సోరియాసిస్. దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. చర్మం పైన పొలుసు కట్టు వ్యాధి అని చెప్పుకునేటువంటి సమస్య ఈ సోరియాసిస్. అంటే చర్మం పైన లేయర్స్ లాగా పొరలు పొరలుగా చర్మం ఊడిపోయేటువంటి లక్షణంలో ఈ సోరియాసిస్ అనే వ్యాధిలో కనపడుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, సాధారణంగా చర్మానికి పైభాగంలో ఉండేటువంటి లేయర్ అనేది ఒక 10-20 రోజుల మధ్యలో ఊడిపోతుంది. కానీ ఈ వ్యాధితో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఒక్క రోజులో లేదా 2 రోజుల కల్లా ఆ చర్మం పై లేయర్ ఊడిపోతూ వస్తుంది. అలా చేప పొట్టులాగా ఊడిపోతూ వచ్చేటువంటి సమస్య ఈ సోరియాసిస్. ఇది అరచేతులకు రావచ్చు. అరచేతులకు వచ్చినట్లయితే కాయల్లాగా దురద మంటతో ఉంటుంది. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పామార్ సోరియాసిస్ లక్షణంలో తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే, అరచేతులు పగుళ్ళు ఏర్పడి అందులో నుంచి బ్లీడింగ్ రావడము, దురదగా ఉండడము, మంటగా ఉండడం లాంటి లక్షణాలు కనపడతాయి. ఈ అరచేతులకే కాకుండా ఒంటిపైన మోచేతులకు, మోకాళ్లకు, కడుపు భాగంలో కూడా ఏర్పడుతుంది. దాన్ని ప్లేక్ సోరియాసిస్ అని అంటాము. ఈ ప్లేక్ సోరియాసిస్లో ఏ విధంగా ఉంటుందంటే, ప్యాచెస్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. దురద, మంట, ఎరుపు రంగులో కూడి ఉంటాయి. అది పగుళ్ళు, బ్లీడింగ్ అనిపించేటువంటి అంశం కనపడుతుంది. చిన్నగా స్క్రాచ్ చేసినప్పుడు ఒక చిన్న చిన్న డ్రాప్ లాగా బ్లడ్ కనపడుతుంటుంది. దీన్ని ఆస్పిట్స్ సైన్ అని అంటాము. ఆ విధంగా సోరియాసిస్ అనేది మొండిగా, మంటగా, నొప్పితో కూడి ఉంటుంది. ఇది తల భాగానికి వచ్చినట్లయితే దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. తల భాగంలో సాధారణ డాండ్రఫ్కి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది. సాధారణ డాండ్రఫ్లో కేవలం వెంట్రుకలకు మాత్రం పరిమితమై ఉండేటువంటి డాండ్రఫ్ కనపడుతుంది. అది దురదతో కూడి ఉండదు. స్కాల్ప్ సోరియాసిస్ మాత్రము దురదతో కూడి ఉంటుంది. అంటే వెంట్రుకల్ని కాస్త మనం పక్కకు జరిపి చూసినట్లయితే కనపడేటువంటి చర్మం భాగము దురద, మంటతో కూడి ఉంటుంది. పగుళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే చెవి వెనక భాగము, మెడ వెనక భాగము, ఇలా ఫోర్ హెడ్ భాగంలో కూడా సోరియాసిస్ వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అది స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి లక్షణం అండి. ఇలా స్కాల్ప్ సోరియాసిస్, పామ్మార్ అని, అలాగే ప్లేక్ సోరియాసిస్ అని కాకుండా పాదాలకు కూడా ఈ సోరియాసిస్ వ్యాధి వస్తుంది. దీన్ని ప్లాంటార్ సోరియాసిస్ అని అంటాము. అలా పాదాలకు ఈ చర్మ సమస్య వచ్చినట్లయితే అది దురద, మంట, పగుళ్ళు అధికంగా పాదాలకు వస్తాయి. అది ప్లాంటార్ సోరియాసిస్ అండి. ఈ లక్షణము పాదాలకు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి, మంటతో కూడి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగా ఈ సమస్య చాలా మొండిగా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాళ్ళు, ఆ అరికాళ్ళు, పాదాలు నేల మీద పెట్టి నడిచేందుకు బాగా పెయిన్ఫుల్గా మారుతుంది. అలాంటిది ఈ ప్లాంటార్ సోరియాసిస్. కొందరికి కొన్ని గాయాలు ఏవైనా అయ్యాయి అనుకుందాం, బండి మీ నుంచి కింద పడ్డారు, లేదా ఆడుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏదో గీసుకుపోయింది అనుకుందాం. అలా గీరుకుపోయినటువంటి కండిషన్లో కూడా ఆ పుండు మానుతున్న క్రమంలో చర్మం సోరియాసిస్గా మారే ప్రమాదం ఉంటుంది. కొందరికి కొన్ని రకాల కెమికల్స్, డిటర్జెంట్స్ చర్మానికి తగలడం వల్ల కూడా ఇది సోరియాసిస్ రావచ్చు. ఇలా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఈ సోరియాసిస్కి పూర్తిగా ఆధునిక వైద్యంలో చికిత్స లేదు. హోమియోపతి మందులు వాడుకుంటూ కొంతకాలం పాటు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఈ సమస్య ముదరకుండా ఉంటుంది, కాంప్లికేట్ కూడా కాకుండా ఉంటుంది. అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, ఈ సమస్యకు 1-2 నెలల పాటు వాడి మందులు మానేస్తూ ఉంటారు. అలా మానేయకూడదండి. రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడాలి. అలా డాక్టర్ గారి సలహా ప్రకారం కొంతకాలం పాటు వాడినట్లయితేనే ఈ సోరియాసిస్ సమస్య అనేది తగ్గుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లం రాకుండా కాపాడుకోగలుగుతాం. అలాగే ఈ సమస్య ముఖ్యంగా ఏ ఐటమ్స్ తింటే దురద పెరుగుతుంది అనేది వ్యక్తిగతంగా గమనించాలి. కొందరికి వర్షం నీళ్ళల్లో తడిచిన తర్వాత సోరియాసిస్ పెరుగుతుంది. కొందరికి గాయాల వల్ల పెరుగుతుంది, కొందరికి నిద్రలేమి వల్ల, కొందరికి కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. ఎలాంటివి తీసుకున్నప్పుడు ఈ సమస్య పెరుగుతుందో వ్యక్తిగతంగా గమనించి వాటికి దూరంగా ఉండాలి. ఇకపోతే ఈ సమస్యకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నా, లేదా మీకు తెలిసిన వాళ్లకు ఈ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి. మీరు హైదరాబాద్ వరకు వచ్చే ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే
పోస్టల్ సర్వీస్ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా కూడా హోమియోపతి మందులు మీకు పంపించబడతాయి. రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యకు కాంప్లికేషన్స్ లేకుండా, అంటే కెమికల్ మందులు లేకుండా సహజ పద్ధతిలో తగ్గించేటువంటి మార్గం, అంటే మొక్కల నుంచి తయారు చేసిన మందుల ద్వారా తగ్గించేటువంటి మార్గం మనకు హోమియోపతిలో కనపడుతుంది. తద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవండి. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, సోరియాసిస్ కాంప్లికేషన్ అండి కీళ్ల నొప్పులు స్టార్ట్ అవుతాయి. అలాంటి కీళ్ల నొప్పులు రాకుండా కూడా మనం అరికట్టవచ్చు. సో ఇదండి సోరియాసిస్ తాలూకు లక్షణము. సో ఇంత మంచి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.